హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వీటాక్ టీవీ. కరోనా థర్డ్ వేవ్ మరలా భారతదేశంలో విజృంభిస్తుంది. అయితే మొదటి మరియు రెండో వేవ్లో ఎంతోమంది ప్రాణాలు మనం పోగొట్టుకున్నాం. అంతేకాకుండా మెడికల్ మాఫియా చేతిలో ఎంతమంది మోసపోయారు. ఎన్నో హాస్పిటల్స్, ల్యాబ్స్ ప్రజల నుంచి అధిక ధరలు వసూలు చేసి టెస్టులు మరియు వారి సేవలను ఇచ్చారు. అయితే అటువంటి హాస్పిటల్స్ నుంచి కన్స్యూమర్స్ని కాపాడే ఏదైనా సంస్థ ఉందా? ఉంది. అదే ఆసరా, అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. ఈ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఇప్పటి వరకు ఎంతోమంది కన్స్యూమర్స్ రైట్స్ని వాళ్ళకి దక్కేలా చేసింది. ముఖ్యంగా ఎంతోమంది ప్రజలు ల్యాబ్స్ మరియు హాస్పిటల్స్ చేతిలో మోసపోకుండా ఆసరా సంస్థ కాపాడుతూ వస్తుంది. అయితే మరలా ఆసరా సంస్థ మీకు ఈ అవగాహన వీడియోని చేస్తుంది. అదేంటి? థర్డ్ వేవ్లో కరోనా నిర్ధారణ చేసుకునేందుకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎంతో విలువైంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడానికి మొదటి మరియు రెండో వేవ్లో దాదాపు అందరూ 1,000 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. అదే ధోరణిలో ఈ థర్డ్ వేవ్లో కూడా అంతే ఖర్చు పెట్టాలా అని ఎంతోమంది ప్రజలు అపోహ చెందుతున్నారు. అయితే గవర్నమెంట్ తాజాగా ఇచ్చిన జీవో ప్రకారం కేవలం 350 రూపాయలకు మాత్రమే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని చెప్పేసి అన్ని ల్యాబ్లకి, హాస్పిటల్స్కి గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. కానీ ఈ ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ ఎంతోమంది ల్యాబ్స్, అలాగే ఎన్నో హాస్పిటల్స్ ప్రజల నుంచి ఎక్కువ అమౌంట్ని కలెక్ట్ చేస్తున్నారు. వాటి గురించి అవగాహన కల్పించేందుకే ఈ వీడియో చేస్తుంది ఆసరా. ఏ ల్యాబ్ అయినా, హాస్పిటల్స్ అయినా మీ దగ్గర నుంచి 350 రూపాయల కంటే ఎక్కువ ఒక్క రూపాయి తీసుకున్నా సరే ఆసరాని సంప్రదించండి. ఆసరాని వెబ్సైట్లో మీరు కంప్లైంట్ కానీ రేస్ చేసినట్లయితే మీ తరపున మేము నిలబడతాం. ఆసరా టోల్ ఫ్రీ నెంబర్ 1800-88-99-895. ఈ నెంబర్లో మీరు సంప్రదించి కంప్లైంట్ని రేస్ చేయొచ్చు. అంతేకాకుండా 350 రూపాయల కంటే ఎక్కువ మీ దగ్గర కలెక్ట్ చేసినట్లయితే ఆ రిసిప్ట్ని వాట్సాప్ నెంబర్లో మాకు పంపించండి, అలాగే వెబ్సైట్లో ఉంచండి. మేము దాని ద్వారాగా మీ యొక్క రైట్స్ని మీకు అందిస్తూ మీరు కోల్పోయిన ఎక్స్ట్రా అమౌంట్ని మీకు అందిస్తాం. అంతేకాకుండా అందరూ అవగాహన కల్పించుకోండి, ఎందుకంటే 350 రూపాయల కంటే ఎక్కువ తీసుకోకూడదని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. అయితే కొంతమంది ఎక్స్ట్రా యాంటీబాడీస్ టెస్ట్ అని చెప్పేసి 1500 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు టెస్ట్కి వెళ్ళేటప్పుడు నాకు కేవలం ఆర్టీపీసీఆర్ టెస్ట్ మాత్రమే కావాలి అని అడగండి. ఎందుకంటే మనకి తెలియకుండానే ఎక్స్ట్రా టెస్ట్లు అని చెప్పేసి మనకి అవసరం లేకుండానే ఆ టెస్ట్ నేమ్స్ని యాడ్ చేసి ఈ ఎక్స్ట్రా అమౌంట్ని మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇది చిన్న పెద్ద ఎటువంటి మెడికల్ సెంటర్ కాదు, అన్ని మెడికల్ సెంటర్స్ అలాగే చేస్తుంది. కాబట్టి అయితే మీకు అటువంటి పరిస్థితి ఎదురైతే మాత్రం మీ వెనకాతల ఎప్పుడు ఆసరా అండగానే ఉంటుంది. మీకు అవగాహన కల్పించేందుకు కొన్ని ఆసరా రిపీట్ మీకు అవగాహన కల్పించేందుకు ఆసరా సాల్వ్ చేసిన కొన్ని కేసెస్ యొక్క ఆడియో క్లిప్పింగ్స్ని ఇక్కడ ప్లే చేస్తున్నాను. చూడండి వాళ్ళు ఆసరా ప్రతినిధులు మాట్లాడిన తర్వాత మాట్లాడలా మారుస్తున్నారు. హలో, చెప్పండి సార్. ఆదిత్య ల్యాబ్ అండి? అవును సార్, అవును సార్. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ కరోనా టెస్ట్ ఉన్నాయి కదండి? అవును సార్, అవును. అవి ఇప్పుడు చేస్తారా సార్? చేస్తానండి. అక్కడ రావాలి. ఎక్కడైనా అడ్రస్ ఎక్కడండి? వరలక్ష్మి హాస్పిటల్ పక్కన సార్, ఆదిత్య ల్యాబ్ అని ఉంటుందండి. ఓకే 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 సార్, ఓకే సార్. ఎలా చార్జ్ చేస్తున్నారండి? 700 సార్. ఏదండి? మామూలు యాంటీజెన్ సార్. ర్యాపిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ సార్, అంతేనండి. ఆర్టీపీసీఆర్ అయితే 1300 సార్. అది ఒమిక్రాన్ కావాలనుకుంటే 1600 సార్. ఓకే ఓకే. కానీ ఏదైనా ఒకటే సార్, ఆర్టీపీసీఆర్ అన్న ఒమిక్రాన్ అన్న ఒకటండి. అది బయట మామూలుగా రకరకాల పేర్లు అంటారు, అంతేండి. కాదు మరి ఈ రేట్లు అనేది మీరు డిసైడ్ చేశారా, లేకపోతే గవర్నమెంట్ మీకు చెప్పింది ఎలా అనుకోమని? డాక్టర్ సార్, ఓన్లీ జోగా వీరబాబు గారు టెస్ట్ అనమాట. అంటే మీకు స్పెషల్ గా గవర్నమెంట్ వాళ్ళు లేదు? లేదండి. మీరు ఎలా చేర్ చేస్తున్నారు అంత? ఇవి కేవలం డాక్టర్ గారు పర్పస్ అనమాట. డాక్టర్ గారు పర్పస్ అండి? డాక్టర్ గారు ఆదాయం కోసం? కాదు సార్, జోగా వీరబాలు చేయరు అని ఎండి అనమాట. ఆయన రాస్తారండి, ఆయన రాస్తేనే చేస్తాను మరి. కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ జీవో ఇచ్చింది కదా మన 18వ తారీఖు. అదేలా అంటే మేము డాక్టర్ గారు చెప్పినవి మాత్రం చేస్తున్నాం అంతే సార్. డాక్టర్ గారు చెప్పినవి చేస్తున్నారా? అంతేనండి, అంతేండి. డాక్టర్ గారు అలా దోచేసుకోండి జనాన్ని అని చెప్పారా? తెలుస్తారు మరి, తెలుస్తారు. మాకు అక్కడ నుంచి కంప్లైంట్ వచ్చిందండి, మీరు ఎక్కువ వసూలు చేస్తున్నారని చెప్పేసి. ఎక్కడ సార్? మీ ల్యాబ్ నుంచి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు మేము ఆసరా కన్స్యూమర్ రైట్స్ నుంచి చేస్తున్నాం అండి. ఓకే సార్, ఓకే సార్. మరి అలా తీసుకోవడం తప్పు కదా? ఇప్పుడు మన 18వ తారీఖు గవర్నమెంట్ జీవో ఆర్డర్ పాస్ చేసింది.
అలా సార్ అలా సార్ ర్యాపిడ్ టెస్ట్ వచ్చేసి 250 రూపాయలు. అవును సార్. ఆర్టీపీసీఆర్ వచ్చేసి 350 రూపాయలు. ఓకే సార్ ఓకే సార్. అంటే మేము ఓన్లీ డాక్టర్ చేసిన మాత్రం చేస్తున్నాం సార్, ప్రైవేట్ గా ఏం చేయట్లేదండి. డాక్టర్ గారు చేసినా ఏం చేసినా ఆ టెస్ట్ వచ్చేసి కంపల్సరీగా మీరు తీసుకోవాల్సింది, గవర్నమెంట్ ఆర్డర్స్ మీరు పాటించాల్సిందే తప్పకుండా. ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తే కుదరదు కదా. అవునండి, మా డాక్టర్ చెప్పేసండి, ట్రై చేస్తాం సార్. మీ దగ్గర నుంచి ఎవరైతే మాకు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ద్వారా మేము డిఎంఎస్ కంప్లైంట్ చేస్తున్నాం. మీ డాక్టర్ గారికి ఒకసారి చెప్పండి. ఓకే సార్ ఓకే సార్. మేము ఆసరా కన్స్యూమర్ రైట్స్ నుంచి చేస్తున్నాం. ఆసరా సార్ ఏఎస్ఆర్ అండి. మీరు ఒకసారి వెబ్సైట్ లో చూడండి. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. అది ఒకసారి చూడండి, మీ సార్ తో మాట్లాడండి, అలా తీసుకోవడం తప్పు అన్నారని చెప్పండి. మేము ఇప్పుడు డిఎంఎస్ఓ గారికి కంప్లైంట్ చేస్తున్నాం. సరే సార్ ఓకే సార్. రేట్లు అయినా మార్చమని చెప్పండి. అలా సార్ అలా సార్. ఆంధ్ర హాస్పిటల్ అమ్మా. అవునండి. ఇక్కడ మన ప్రమోద్ నీ దగ్గరదేనా? కాదండి, గవర్నర్ పేట హైవే ప్యాలెస్ పక్కదే. ఓ అవునా, ఓకే. ఇక్కడ మన దగ్గర ఆర్టీపీసీఆర్ ఉందమ్మా. ఉందండి. ఎంతమ్మా? 1500 అండి. ర్యాపిడ్ అయితే? 1230. అది అంటే మన పక్కన ప్రమోదినిలో అయితే 500 అంట కదమ్మా. మనకు తెలియదండి మా రేటు, మా హాస్పిటల్ రేట్ అది. మీ హాస్పిటల్ రేటు ప్రమోదిని రేట్ అని కూడా ఉండదు యాక్చువల్లీ. గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసింది యాజ్ పర్ న్యూ జీవో. మరి దానికి సెపరేట్ బిల్డింగ్ ఉంటదండి మాకు, దానికి రీజన్ అనేది ఉంటది. మీ బిల్ మీద వస్తుంది దేనికి దేనికి ఎంత ఏ రీజన్. ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు మాకు 1500కి ఆర్టీపీసీఆర్ ను 1350కి మన ర్యాపిడ్ టెస్ట్ బిల్స్ ఇస్తారా? 1250 అదే బిల్స్ ఇస్తారా? అయితే ఇస్తారు, దాని మీద రీజన్ కూడా ఉంటది దేనికి ఎంత ప్రాసెసింగ్ చార్జెస్ అని అట్లా ఉంటది. సో ఆ అమౌంట్ మీరు మా బిల్ ఇస్తారు? ఇస్తామండి. అంటే ఆర్టీపీసీఆర్ బయట వేరే ల్యాబ్ స్కీన్ మీకు ప్రాసెసింగ్ వేరే తేడా ఉంటుందమ్మా? తెలియదండి మరి, అది ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఎందుకంటే ఒకే టెస్ట్ రెండు చోట్ల మూడు చోట్ల మూడు రేట్లు ఉన్నాయి అంటే డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి కదా మేము కూడా. హలో సార్, అదే ఆర్టీపీసీఆర్ టెస్ట్ మా నాలుగు 1500 అంటున్నారు. ప్రమోదినిలో 500 కదా మేడం అంటే మా దగ్గర అది ఎందుకు అన్నది మీరు వేరే మీకు బిల్లులో మెన్షన్ చేస్తాం మేడం అని అంటున్నారు. హలో, అంటే నేను అనేది ప్రాసెసింగ్ లో మీ దానికిను ప్రమోదిని ల్యాబ్ వాళ్ళు చేసేదానికి డిఫరెన్స్ ఉంటుందా లేకపోతే ప్రైస్ వేరియేషనా అని అడుగుతున్నాను. అసలు ప్రాసెసింగ్ డిఫరెన్సా అని అడుగుతున్నా. అది మనకు కరెక్ట్ గా తెలియదు మేడం, అది ప్రాసెసింగ్ ఎలా అయ్యో తెలియదు. అంటే మీ మేడం మాది వేరు మేడం, మాది ప్రాసెసింగ్ అంతా కలిపి మేము అట్లా మీకు బిల్లులో మెన్షన్ చేస్తామన్నారు. అంటే ఏంటి తల్లి, మీ ప్రమోదిని కన్నా మీ ప్రాసెసింగ్ వేరా అంటే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు కాల్. నేనేమంటానంటే ప్రమోదిని వాళ్ళు 500 అంటున్నారు, మీరు 1500 అంటున్నారు ఆర్టీపీసీఆర్. సార్ మీరు బయట ఎక్కడికి పంపిస్తారు మీరు? మేము అపోలో అండి, అపోలో పంపిస్తాం. వాళ్ళు ఎంత తీసుకుంటారు? అది ప్రాసెస్ మనకు తెలియదు మేడం, మేము బిల్లు వాళ్ళు పంపిస్తాం. నేను బిల్లు మాటే అడుగుతున్నాను సార్, బిల్లు ఎంత తీసుకుంటారు? మన దగ్గర చేసేది మేము వాళ్ళు పంపిస్తాం, వాళ్ళు ఎంత అనేది. నేను అడిగేది మీకు బిల్లు ఎంత, మీరు మీరు అపోలో కాదు మేడం చెప్పేది, అది మేము కాదు, అది అడ్మిషన్ వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళకే కనెక్ట్ చేయండి అయితే కాల్. సార్ మన దగ్గర కోవిడ్ టెస్ట్ ఉందా? ఆర్టీపీసీఆర్ ఉందండి. ర్యాపిడ్ లేదా సార్? ర్యాపిడ్ లేదండి. ఆర్టీపీసీఆర్ ఎంత సార్? 1100 అండి. ఇది చెత్తశ్రీ అంటే మన విజయవాడలదా సార్? మీది ఓనా సార్? ఇది ఓనా అండి, విజయవాడ కాదు. ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడ సార్ ఇది? కంకిపాడ బస్టాండ్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి కొత్త జీవో వచ్చింది మొన్న 18th నా, ఆర్టీపీసీఆర్ 350 అండ్ ర్యాపిడ్ 250 కే చేయాలని తెలుసా సార్ మీకు? లేదు మేడం. మీకు పర్మిషన్ ఉందా సార్ కోవిడ్ టెస్ట్లు చేయడానికి? ఉంది మేడం. మీకు పర్మిషన్ ఉందా? ఐసీఎంఆర్ పర్మిషన్ ఉన్నాయా? ఉన్నాయి. మరి జీవో ఎందుకు రాలేదు మీకు? మీకు జీవో ఎందుకు తెలియదు? పర్మిషన్ అంటే ఇది ప్రాసెసింగ్ యూనిట్ లేదు మేడం మన దగ్గర, ఓన్లీ శాంపిల్ కలెక్ట్ చేసి ప్రమోదిని అని ఉంది కదా అక్కడికి పంపిస్తాం. విజయవాడ ప్రమోదిని? విజయవాడ ప్రమోదిని పంపిస్తాం. వాళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారు మీకు?
వాళ్ళు 500 ఛార్జ్ చేస్తున్నారు. ఏంటది 500? ఆర్టీపీసీఆర్ వాళ్ళు 500 మీకు ఛార్జ్ చేస్తుంటే మీరు ఒక లోకల్ కస్టమర్ దగ్గర 1100 ఛార్జ్ చేస్తున్నారా? అంటే డిస్టెన్స్ ని బట్టి ఉంటది మేడం, కొంచెం ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ అలా ఉండి అలా ఉంటే కనుక అలా తీసుకుంటాం. ల్యాబ్ కి వచ్చిన వాళ్ళకి అయితే 700 అలా తీసుకుంటాం. విటిఎంస్ మళ్ళీ మనం బయట తీసుకోవాలి కదా మేడం. మీకు అక్కడికి వస్తే 1100. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఇక్కడికి వస్తే 1100 కాదు. ఇప్పుడు మీరు 1100 చెప్పారు కదా నాకు. అంటే బయట స్టేషన్ బట్టి ఒక్కొక్కరు హౌసెస్ కి రమ్మని చెప్పేసి అంటారు కదా, ఆ డిస్టెన్స్ ని బట్టి ఛార్జ్ చేస్తాం. మరి అసలు మీకు పర్మిషన్ లేకుండా మీరు టెస్ట్లు ఎట్లా తీసుకుని బయట ల్యాబ్ కి పంపుతారు? ఓన్లీ శాంపుల్ కలెక్షన్. పైగా 700 ఎలా ఛార్జ్ చేస్తారు? అక్కడ 350 కదా టెస్ట్. వాళ్ళు ల్యాబ్ టు ల్యాబ్ 500 ఛార్జ్ చేస్తారు మేడం. ఎవరు ప్రమోదిని వాళ్ళు మీకు 500? 500 ఛార్జ్ చేస్తారు. మీరు 200? లేదు మేడం, నిన్న మా వాళ్ళు అక్కడ మీ దగ్గరకు వస్తే మీరు 1100 చెప్పారంటే సార్ మాకు కంప్లైంట్ వచ్చింది. నేను ఆసరా కన్స్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ కృష్ణా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నా పేరు శిరీష. మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న మా వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి చేయించుకుంటానంటేనే మీరు 1100 చెప్పారు. వాళ్ళు మాకు కంప్లైంట్ చేశారు 1100 ఏ రకంగా ఛార్జ్ చేస్తారు, అండ్ మోర్ ఓవర్ మీకు పర్మిషన్ లేకుండా అసలు మీరు శాంపిల్ ఎలా కలెక్ట్ చేస్తారు? మేడం అన్ని ల్యాబ్స్ కి పర్మిషన్ లేదు. అన్ని ల్యాబ్స్ వాళ్ళు కలెక్ట్ అంటే అందరూ చేస్తారు కాబట్టి నేను అది చేస్తాను అంటారా? మనకంటూ ఎథిక్స్ ఉండవా? కరెక్టే మేడం. ఇప్పుడు క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ ఉంటారు, నాన్ క్వాలిఫైడ్ ఉంటారు. మీ దగ్గర ఉన్నారా టెక్నీషియన్స్? నేను క్వాలిఫైడ్ అండి, ఉన్న టెక్నీషియన్స్ ఉన్నారు. మీరే చేస్తారా టెస్ట్? నేనే చేస్తాను. నాన్ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ మరి ఇందాక శాంపిల్ ప్రమోదిని పంపిస్తామన్నారు. శాంపిల్ కలెక్షన్ వేరు మేడం, ప్రాసెసింగ్ వేరు. సో మీరు శాంపిల్ కలెక్షన్ మీరు చేస్తానికి మీరు సర్టిఫైడ్ అంటున్నారు. సో మీకు టెస్ట్ చేసి ప్రాసెసింగ్ అయితే మీకు లైసెన్స్ లేదు. ప్రాసెసింగ్ యూనిట్ అసలు ఎక్కడ లేదు ఇక్కడ మనకి. ప్రాసెసింగ్ యూనిట్ లేదు. మరి 1100 అని చెప్పారా? అంటే మేము యాక్చువల్లీ బయట ఇంతే ఉంది రేటు. నేను విజయవాడ పంపించి చేపించాలి కాబట్టి నేను మీకు 1100 కి తీసుకుంటున్నాను అని మరి నిన్న మీరు ఆ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేశారా? ఒకసారి నాకు వాళ్ళ పేరు చెబితే ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నేను మీకు ఎవరు అన్నది మీకు కన్సర్న్ కాదు కదా. నాకు కంప్లైంట్ ఉంది, జరిగింది అదే వాస్తవం, అది నిజం. నేను అడిగితే కూడా అదే చెప్పారు మీరు. సో నేనేమంటున్నా అంటే అంత ఛార్జ్ చేయటం అనేది ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ప్రమోదినికి పంపిస్తున్నాను కాబట్టి మా దగ్గర సర్వీస్ ఛార్జ్ మేము తీసుకుంటున్నాము. చూసారుగా వ్యూయర్స్, ఇలాంటివి మన రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ వారిచ్చిన జీవోని అనుసరిస్తూ 350 రూపాయలు మాత్రమే మీరు చెల్లించండి. ఎవరైనా సరే ఎక్కువ తీసుకుంటే మీ గళాన్ని విలిపించండి, లేదా ఆసరాన్ని సంపాదించండి. ఆసరా ఎల్లప్పుడూ కన్స్యూమర్ రైట్స్ ని కాపాడడానికి ఉంటుంది. థ్యాంక్ యూ.